పాడేరులోని అడవిలోకి అడుగు పెట్టే ముందు చైతన్య తల్లిని చెల్లిని కలవాలని విశాఖపట్నం వెళ్ళడం జరిగింది అక్కడ తన ప్రియురాలు ప్రీతిని కూడా కలిసి కొన్ని రోజులు గడపడం జరుగుతుంది అటు తర్వాత అతను తిరిగి అక్కడి నుంచి తిరిగి అతను అడవికి బయలుదేరతాడు అది జరిగిన కథ అమ్మ తల్లి కళ్ళల్లో నీరు చూసి కొద్దిగా చెల్లించాడు చైతన్య చూడమ్మా సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తాను ఆ తర్వాత నేను ప్రకారమే పెళ్లి చేసుకుంటాను అనసూయ గోడపై ఉన్న భర్త తైలవర్ణ చిత్రం నుంచి తలమళ్లించి రెప్పవేయకుండా దూరంగా చూస్తూ ఉండిపోయింది తల్లి చెంపలపై పేరుకున్న కన్నీటి చారికల్ని చూస్తూ ఏంటమ్మా ఇది ఓ దార్పుగా ఓ పసిపిల్లను అనువయిస్తున్నట్లుగా అన్నాడు చైతన్య అప్పటికి అర్ధరాత్రి దాటింది దూరంగా ఒకటి అర కాళ్ళ చప్పుడు సమీపంలో సముద్రహోరు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది కొడుకు ధైర్యాన్ని నూరు పోసినా ఆమె తేరుకోలేకపోయి శత్రువులు వేరైనా భర్తలాగి కొడుకు కూడా ఓ పోరాటానికి సిద్ధపడి వెళుతున్నాడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లాంటి చాలా గొప్ప అర్హత గల కొడుకు ఇలాంటి సాహసానికి సిద్ధపడటం ఆమెకిష్టం లేదు అమ్మా దిగులు పడుతున్న తల్లి చెంపల్ని చేతుల్లోకి తీసుకున్నాడు నేను వెళుతున్నది మృత్యు గుహంలోకి కాదమ్మా ఎందరో తల్లులు పుత్రశోకంతో కుమిలిపోవటానికి మరెందరో స్త్రీలు వైధవ్యంతో నిర్భాగ్యులు కావటానికి కారణమైన ఓ క్రూరముర్గాన్ని ఎదుర్కోవడానికి నేను తల్లినేరా ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు అదుపు నేను 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 తల్లినేరా ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి చీరచంగును నోటికి అడ్డంగా పెట్టుకుంది కాబట్టి తల్లి మనసుతో ఆలోచించమంటున్నాను నీలాంటి మరెందరో తల్లులు కడుపు కోతకు కారణమైన పుని మట్టుబెట్టి మనోధైర్యాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాను ఆమె కళ్ళు క్షణం క్షణంపాటు కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో పాటు జరిగే అనర్థాలను ఆపే శక్తి లేని మాత్రులం అన్న వేదాంతపరమైన ఆలోచన కూడా ఆమె హృదయాంతరాళాల్లో మెరిసి మాయమైపోయింది జీపును ఆ రాత్రి అతడి ఉత్తర్వు ప్రకారం వైజాగ్లో అతడి ఇంటికి చేర్చడంతో మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు చైతన్య విశాఖపట్నం నుండి పాడేరు చేరాలంటే కేవలం మూడు గంటల ప్రయాణం అటవీ శాఖకు చెందిన జీపులో బ్రీఫ్ కేసును ఉంచి వెనక్కి తిరిగి చైతన్య తల్లి పాదాలను చేతితో స్పృశించాడు ఆమె కళ్ళ నుంచి జారిన రెండు అశ్రు బిందువులు అతని చేతిపై పడేసరికి ఉద్వేగాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ తల్లి కళ్ళు తురిచాడు ఒక క్షణం నాన్న అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి పూజామందిరంలోని కుంకుమను తీసుకుని వచ్చి కొడుకు నుదుడిన దిద్దుతూ దుఃఖాన్ని పంటి బిగును ఆపుకుంటూ తల తిప్పుకుంది వాగుల కొండపై నుండి దుమికే సెలయేరుల గలగలమనే నమ్రత ఎవరో శపించినట్టు మూగ దానిలా నిలబడి పిక్కమహం వేసుకుని చూస్తుంటే పిచ్చి పిల్ల నవ్విస్తూ సాగనంపుతావు అనుకుంటే మూతి ముడుచు కూర్చున్నావేంటి అన్నాడు మృదువుగా నవ్వుతూ ఆ మాత్రం పరమార్షకి అంతవరకు నిగ్రహించుకున్న నమ్రత ఇక సాధ్యం కాని దానిలా వెక్కిపడుతూ అన్నయ్యని కావులించుకుంది ఆప్యాయంగా తలనిమిడాడు ఆర్ద్రత ఉప్పెనలా మనసుకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అన్నయ్య కళ్ళు తుడుచుకున్న నమ్రత చేతిలో అంతవరకు దాచుకున్న కొండపల్లి బొమ్మను జీప్ బోనెట్పై ఉన్న మెటాలిక్ ఎరలో అమర్చింది తెచ్చి పెట్టుకున్న హుషారుతో నా బర్త్డేకి ఎలాగైనా వస్తావన్న మాట ఇచ్చావుగా నన్ను మర్చిపోకుండా ఈ బొమ్మను నీ కళ ముందుతున్నాను శిల్పిగా అంది చిన్నతనంలో చెల్లి కోసం అనకాపల్లి బొజ్జన్న జాతరలో కొన్న బొమ్మది అలవాటైన మందహాసంతో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ఇలా రా అన్నట్టు తలూపాడు దూరంగా దిగులుగా నిలబడి ఉన్న ప్రీతితో ఆమె దగ్గరకు వచ్చింది కానీ తలపైకెత్తలేదు ఎందుకు వీళ్ళెంత ఇంత బెంబెలు పడిపోతున్నారు అని అనుకున్నాడు నేను త్వరగా వస్తాను ఈలోగా నువ్వు పులిలా గోలు పెంచుకొని రెడీగా ఉండు నా మీద కోపం వచ్చినప్పుడల్లా మీద పడి రక్కేయటానికి దవ్వించాలనుకున్నాడు పెదవులు బలవంతంగా విచ్చుకున్న ఆమె నేత్రాంచలలో నీరు నిలిచి ఉంది జీప్ కదిలింది సెంటిమెంట్స్ నుంచి తేరుకుని విధి నిర్వహణలో కావలసిన ఉత్తేజాన్ని నింపుకుని ముందుకు సాగుతున్న చైతన్యకు తెలియదు అతడిని కబళించాలని ఎదురు చూస్తున్న ఓ మృత్యునీడ ఓ సందు మొదలుగా నిలబడి చాలాసేపటి నుండి అతన్నే గమనిస్తోందని వేసుకున్న పథకాన్ని అమలుపరిచే ప్రయత్నంలో ఓ ఆకారం ముందుకు కదిలింది మరో రెండు గంటల ప్రయాణం తర్వాత జీపు మాడుగుల రేంజ్ ఆఫీసుకు చేరుకుంది చైతన్య రాక గురించి ముందే తెలిసిన అటవీ శాఖ సిబ్బంది అతడు జీపు దిగగానే అటెన్షన్లో నిలబడి స్వాగతమిస్తున్నట్లుగా శాల్యూట్ చేశారు ఆఫీసులో అడుగుపెట్టిన చైతన్య రేంజర్ను అడిగి తన ప్రయాణం చేసే ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ను తీసుకున్నాడు పరిశీలనగా మ్యాప్లోకి చూస్తూ ఎర్రపెర్సెల్తో అండర్లైన్ చేసి మ్యానియూటర్ జోన్ను సాలోచనగా పరికించి గడిచిన సంవత్సర కాలంలో కార్పొరేషన్ విభాగం ఏ ఏ మొక్కలను నాటింది వాటి వివరాలు ఫైల్స్ తీసుకురమ్మన్నాడు ఇలాంటి వివరాలను అడిగే తీరిక ఓ ప్రత్యేక పనిపై వచ్చిన చైతన్యకు ఉంటుందని ఊహించకపోవడంతో అసంపూర్తిగా ఉన్న ఫైల్ను చూపడానికి చాలాసేపు తటప్రాయించాడు రేంజర్ అనుకున్నది అక్షరాల అనుకున్న వెంటనే అమలుపరిచే అలవాటు కలవాడు చైతన్య ఫైల్స్ అందుకుని ఓ పది నిమిషాల పాటు ఏకాగ్రతగా చూసి సో నిట్టూర్చాడు క్షణం కార్పొరేషన్ విభాగం నాటింది కేవలం యూకలెప్టస్ వెదురు ముక్కలే అన్నమాట అన్నాడు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రేంజర్ ఎక్స్ప్లైటేషన్ విభాగం ఎక్కువగా నరికి అమ్మకానికి పెట్టింది టీకు బండారు నల్లమద్ది లాంటి విలువైన వృక్షాలైతే వాటి స్థానంలో పెద్దగా సంరక్షణ విషయంలో జాగ్రత్త అవసరం లేని వెదురు యూక్రిప్టస్ నాటుతున్నారు సామాజిక అడవుల పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను చేపట్టి అడవుల పరిరక్షణకై ఎంతో ఖర్చు చేస్తుంటే మామూలుగా ఖర్చుల్ని చూపిస్తూ తమకు తోచిన చెట్లను నాటి అటవీ శాఖకే వెన్నుపోటు పొడుస్తున్నారు అటవీ శాఖ ఉద్యోగులు చాలా స్వల్ప వ్యవధిలో అక్కడి వాతావరణాన్ని గమనించగలిగాడు చైతన్య పాడేరు ఫారెస్ట్లో ముఖ్యంగా మానిటర్ మూలంగా ఎఫెక్ట్ అవుతున్న గ్రామాల పేర్లు చెప్పగలరా హఠాత్తుగా టాపిక్ని మరో పక్కకు మళ్లించాడు చైతన్య కుంతెల్ల వంజరు కుందనవల్లి బెరుగ్గా జవాబిచ్చాడు రేంజర్ మిస్టర్ సుధాకర్ చైతన్య కంఠం తీవ్రంగా ధ్వనించింది టెరిటోరియల్ విభాగం ఇంతవరకు గడిచిన మూడు నెలల్లో ఎంతమందిని అక్రమంగా అటవీ సంపదని తరలించే వారిని పట్టుకుందో వెంటనే చెప్పగలరా లేని ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చైతన్య అమాయకంగా కనిపించే ఆ యువకుడు ఏ సమాధానాన్ని ఆశించి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడో అతనికి అర్థం కావటం లేదు నేను నేను కార్పొరేషన్ విభాగానికి చెందిన రేంజ్ ఆఫీసర్ని కానీ ఓ నెల క్రితం వరకు మీరు టెరిటోరియల్ విభాగంలో ఉండేవారు కదూ ఆర్నాటి వాడిగా రేంజర్ గుండెల్లోకి తీసుకుపోయింది ఆ ప్రశ్న చైతన్య గురించి చాలా తక్కువగా అంచనా వేయడంలో పెద్ద పొరపాటు చేశాడు రేంజర్ సుధాకర్ ఆ తర్వాత ఇక తప్పదన్నట్లు ఆ సంవత్సరంలో తాము పట్టుకున్న మూడు కేసుల వివరాలు గల ఫైల్ అందించగాని ఫైలును కేవలం రెండు నిమిషాల్లో తిరిగేసిన చైతన్య హఠాత్తుగా మీరు రేంజ్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అన్నాడు ఆరేళ్ళు రేంజర్ గొంతు తడారిపోయింది అంటే చాలా కాలంగా ఉంటున్నారన్నమాట తల పంకించిన చైతన్య హఠాత్తుగా పైకి లేచి ఆఫీసు నలుమూలలా ఓ మారు పరికించి డిపోలో అడుగుపెట్టాడు ప్రజలకి అటు ప్రభుత్వానికి ఆర్థికంగాను ప్రకృతి సిద్ధమైన ఉపయోగానికి ఎంతో లాభాన్ని ఆర్జించగల అటవీ శాఖలో ఎక్కువ కాలం వీళ్ళూని ఉండిన ఉద్యోగులే నిజమైన శత్రువులు ఇది చైతన్య బలంగా నమ్మే విషయాల్లో ఒకటి జీప్ ఎక్కుతూ మిస్టర్ సుధాకర్ మీరు మరొకరికి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం కలగచ్చు సాధ్యమైనంత త్వరలో ఫైల్స్ అప్ టు డేట్గా ప్రిపేర్ చేయండి అంటూ జవాబు వినకుండానే జీప్ను ముందుకు పోనిచ్చాడు మరుక్షణం సుధాకర్ ఎవరికో ఫోన్ చేశాడు అలా ఫోన్ చేస్తాడని చెయ్యాలనే చైతన్య ఉద్దేశం కూడా మేనేటర్తో పాటు అక్కడికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్కి నిజమైన శత్రువులు ఎవరన్నది సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో తెలుసుకోవాలన్నదే చైతన్య సంకల్పం సిమెంటు రోడ్డు మీద నుండి మ్యాప్లోని సూచనలు బట్టి జీప్ని ఫారెస్ట్ లోక్ మళ్లించాడు క్షణంపాటు జీపు నాపి సిగరెట్ కేసులోని సిగరెట్ వెలిగించి తన పథకం ఎక్కడి నుండి ప్రారంభించాలో ఆలోచిస్తూ జీపును మళ్లీ ముందుకు పోనిచ్చాడు క్రమంగా సూర్యుడు నడినెత్తిపైకి సాగిపోతూ ఉండడంతో ఎండ తీవ్రత పుంజుకుంటోంది తన ప్రయత్నం సుగమం కావాలంటే అరణ్యానికి ఆనుకుని ఉన్న పల్లెలోని ప్రజల సహకారం సంపూర్ణంగా లభించాలి కానీ అప్పటికే భయభ్రాంతులైన గిరిజనులు తనకెంతవరకు సహకరిస్తారన్నది అనుమానమే అటవీ శాఖ వైఫల్యంతో ఫారెస్ట్ ఆఫీసర్లపై నమ్మకం ఏనాడో సన్నగిలిపోయి ఉంటుంది మరి దక్షిణాన బారులుగా ఉన్న గుట్టలతో ఓ క్రమం లేకుండా పెరిగిన అరణ్యంతో నిర్మానుష్యంగా ఉంది అంతట గతుకులతో నిండిన ఇసుకబాటలు జీపు నడపడం ఇబ్బందిగానే ఉంది మేఘాల్లా పైకి లేస్తున్న ధూళి జీపును అనుసరిస్తుంటే సాధ్యమైనంత త్వరలో గమ్యం చేరాలని వేగంగా ముందుకు సాగిపోతున్నాడు చెట్లపై నుంచి కోతులు వింతగా అతన్ని పలకరిస్తూ కిచకిచమంటూ కొమ్మలపై బడుగుల బడుగులవాడ అన్న బోర్డు కనిపించగానే జీపును స్లో చేశాడు తను చేరాల్సిన గమ్యానికి జీపును మరల్చాల్సిన మొట్టమొదటి కూడలి కుడివైపుగా దట్టంగా పెరిగిన వెదురు పొదలి సరిగ్గా అక్కడి నుంచి మ్యారినేటర్ జోన్ ప్రారంభమయ్యేది పక్కనున్న పాయింట్ ఫైవ్ ఎక్స్ప్రెస్ రైఫిల్ని హోమార్ చూసుకున్నాడు జీపును నెమ్మదిగా పోనిస్తూ బాటకిలు పక్కలా ఎదిగిన తుమ్మ చెట్లను ఓ కంట కనిపెడుతున్నాడు నేలపై చెట్లను కలుపుతూ ముళ్ళ కంచెలు పెద్ద పులి సామాన్యంగా కోరుకునేది గుబురుగా పెరిగిన తుప్పల్ని కానీ ముళ్ళ పొదల్ని కాదు తను వేటాడే జంతువును అనుసరించడానికి చప్పుడు చేసే అవకాశం ఇవ్వని గడ్డి దుబ్బునున్న ప్రాంతాన్ని ఎన్నుకుంటుంది డెన్స్ వెజిటేషన్కి దూరంగా ఉండాలని సామాన్యంగా అది ప్రయత్నిస్తుంది ఆలోచిస్తూనే ఓ ఎత్తైన కొండ అంచుకు చేరుకున్నాడు అప్పటికే సుమారు పది మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు చైతన్య ఇక మిగిలింది ఐదు మైళ్ళు అంతా సవ్యంగా ఉంటే మరో అరగంటలో గమ్యం చేరచ్చు క్యాజువల్గా దృష్టిని గుట్టపైకి మళ్లించాడు ఏ సిక్స్త్ సెన్స్ అతడిని అలా చూసేట్టు ప్రోత్సహించిందో మరి ఒక్క క్షణం ఆలస్యమైతే జీపుతో పాటు అతడు నుగ్గు నుగ్గయ్యేవాడు గుట్టపై భాగం నుంచి సుమారు ఓటన్ను బరువున్న బండరాయి చాలా వేగంగా దొల్లుకుంటూ వస్తుంది టెన్షన్తో జీపును సడన్ బ్రేక్ వేసి ఆపాడు ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టపై నుంచి సరిగ్గా ఎక్కడికి వచ్చపై పడుతుందో తెలియని స్థితి మెరుపు వేగంతో గేర్ మార్చి బండ దూకుణ్ణి మించిన యాక్సలరేషన్ ని జీపును ముందుకు పోనిచ్చాడు వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది జీపు వెనుక భాగాన్ని ఇంచుమించు రాసుకుని వెళుతూ తుమ్మ చెట్టునొక దాన్ని కరిపించి బండరాయి ఆగిపోయింది పెట్టల కలకలంతో అడవి కోరెత్తిపోయింది అదురుతున్న గుండెలతో కిందకు దిగిన చైతన్య గుట్టపైకి చూశాడు ఎక్కడా ఏ అలికిడీ లేదు అంత బరువున్న రాయి కేవలం గాలివాటుతో లేక ఏ జంతువు తాకిడికో కదిలి కిందకి దొర్లదు బిగుసుకున్న పిడికిళ్లతో తుపాకీని అందుకుని గాలిలోకి పిలిచాడు యుద్ధానికి తను సిద్ధమే అన్న సంకేతాన్ని అందిస్తూ తన ఆగమనాన్ని ఇష్టపడని శత్రుకూటమి ఏదో మార్గమధ్యంలోనే తనను అంతం చేయాలని ప్రయత్నిస్తుందన్నమాట ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు ప్రతిక్షణం పుంచి ఉన్న ప్రమాదం నుంచి తనను తాను కాపాడుకోవటానికి ఎంత అప్రమత్తంగా ఉండాలో అరణ్యంలో మొదటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు గుడ్ హెవెన్స్ తానిప్పుడు ఎదుర్కోవాల్సింది క్రూర మృగాల్ని మాత్రమే కాదు వాటిని మించిన మనుష్యుల్ని కూడా స్పష్టంగా కాకపోయినా అర్థమయ్యింది ఓ ఫారెస్ట్ ఆఫీసర్ పై సామాన్యంగా ఎవరు కక్షబూనేది నేలపై దొరికిన ఓ ఇటుక ముక్కను తీసుకుని తనపై దాడి చేసి అలసటగా ఆగిన బండరాయిపై రాశాడు అరణ్యాలని అందులో తిరిగే జంతువుల్ని నేను ప్రేమిస్తాను నా పేరు చైతన్య కదలిక నా ఊపిరి కలుసుకుందాం ప్రాణాంతకమైన స్వాగతం లభించిన చైతన్య యథాలాపంగా జీపులో కూర్చున్నాడు జీపు నెమ్మదిగా ముందుకు కదిలింది రాష్ట్రంలోని అటవీ సంపదను అంతరింపజేయడంలో ఆరితేరిన పలుకుబడి గల ఓ ముఠా చాకచక్యంగా పనిచేస్తున్న విషయం అటవీ శాఖలో ఉన్నతాధికారులందరికీ తెలుసు అయితే నిఘాలో దొరికి శిక్షింపబడేది అసలు దోషులు కారు ఈ ముఠాలు ఇలా విశృంఖలంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటూ పోవడానికి కారణం కొందరు అటవీ శాఖ ఉద్యోగుల అండదండలే అన్నది నిర్వివాదాంశం ఒకనాడు పచ్చని ప్రకృతిలో సుందరవనాలుగా భాసిలిన అడవులు అక్రమ వ్యాపారస్తుల మూలంగా నశించబోతున్నాయి రాష్ట్రంలోని రెండు వందల లక్షల హెక్టేర్లపైన విస్తీర్ణంలోని అడవులను నరకడం మూలంగా తీవ్ర కరువు వరదలు ఇంధన కొరత పరిసరాల కాలుష్యంతో పచ్చదనం కొరవడమే కాకుండా జంతు సంతతి క్షీణించి మిగిలిన కొన్ని మృగాల ఆహారాల కొరతతో మనుషులపైకి విజృంభిస్తున్నాయి ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాడు చైతన్య మరికొన్ని నిమిషాల వ్యవధిలో ఓ పళ్ళను చేరుకున్నాడు చైతన్య రెల్లు గడ్డితో పరుచుకున్న గుడిసెల మధ్య రాగానే బయటకు వచ్చిన జనమంతా విచిత్రంగా చుట్టం మొదలుపెట్టారు నెమ్మదిగా ముందుకు నడుస్తున్న చైతన్య ఎముకల పోగుల్లా ఉన్న పసికందుల్ని చింపిరి చుట్టుతో నిలబడ్డ స్త్రీలను చూస్తూ ఓ చోటాగాడు గుడిసెలోంచి ఒక మూలుగు వినిపిస్తోంది అడ్డపొకను పీలుస్తూ కూర్చున్న ఓ వృద్ధుడు చైతన్య ముందుకు వచ్చాడు మామూలుగా అయితే అతడు నిరాసక్తంగా పక్కకు వెళ్ళిపోయేవాడే కానీ ఎందుకో చైతన్యను చూడగానే ఎదుటివాళ్లను సునాయాసంగా ఆకట్టుకోగల అతన్ని ఎవరన్నది గ్రహించి మౌనంగా ఓ గుడిసెలోకి తీసుకువెళ్ళాడు ఓ తుంగచాపపై మృత్యువుతో పోరాడుతూ పడి ఉన్నాడు ఓ పదేళ్ల పారుడు ఆచ్ఛాదన లేని శరీరమంతా రక్తంతో ఊడి ఉంది ఒక్కగానొక్క కొడుకు పరిస్థితిని దీనంగా విలిపిస్తోంది ఓ స్త్రీ పశువుల్ని కాసుకోవడానికి వెళ్లిన పసికందుని పది రోజుల కిందటే పులి చంపబోయింది ఎద్దు కొమ్ములతో అడ్డం పడితే సావు బతుకుల్లో ఉన్న బిడ్డ పరుగుతూ వచ్చి ఆ గుడ్డున వరకల్లో పడిపోనాడు ఎద్దు సకింది హీడు సావటానికి సిద్ధమై వృద్ధుడు జరిగింది చెప్పాడు ప్రపంచమే పూర్తిగా తెలియని ఆ పసివాడిని చూస్తే హృదయం ద్రవించింది సమయానికి వైద్య సహాయం అందకపోవడంతో ఆకులతో అలములతో నూరిన పసరను శరీరానికి అద్దారు నెమ్మదిగా సమీపంలో కూర్చున్న చైతన్య బిక్కుబిక్కుమంటూ తన వైపు చూస్తున్న పసివాణ్ణి లానండగా తలపపై నిమిరాడు ఏదన్నా వివరాలు తెలుసుకునే స్థితి కాదది భయంతో బెంగటిల్లిన పిల్లాడి గుండె ఆరిపోతున్న దీపం ఉలికిపాటుతో ఒక్కసారి వెలుగును చిమ్మినట్టు ఎగిసిపడుతున్నది శరీరంలోని రక్తమంతా విషపూరితమైనట్టు ఒంటి రంగు నల్లబడిపోయినప్పటికే మనిషి మాంసంలో చిక్కుకున్న పులికోళ్లు చాలా ప్రమాదకరమైన క్రిములతో నిండిపోయి ఉంటాయి గాయపడిన కొన్ని గంటల్లో సిఫ్ట్కి కాకుండా జాగ్రత్త పడితే తప్ప మరణం తప్పదు అయినా ప్రయత్నించాలనుకున్నాడు పిల్లవాడిని నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని అక్కడ వారిని ఒప్పించి జీపులో తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు మాడుగులకు తీసుకువెళ్ళాలి తరువాత ఏమైంది మరో ఎపిసోడ్ కోసం వేచి ఉండాలి మరి మీరు దీని ముందు భాగాలు వినాలనుకుంటే ప్లేలిస్ట్లో చూస్తే ఇంతకుముందు చదివిన అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి దయచేసి ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ధన్యవాదాలు నమస్కారం